భారత వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ తన టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించాడు రెండు వేల పదమూడు ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్ పై ఏడేళ్లు నిషేధం పడగా ఆ గడువు సెప్టెంబర్ తో ముగియనుంది దాంతో మళ్లీ భారత జట్టుకు ఆడాలని ఆశపడుతున్న శ్రీశాంత్ తాజాగా తన డ్రీమ్ ఎలవెన్ భారత టీ ట్వంటీ జట్టును ప్రకటించాడు శ్రీశాంత్ ఎంపిక చేసిన టీ ట్వంటీ జట్టు రోహిత్ శర్మ అలాగే శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ సురేష్ రైనా కేఎల్ రాహుల్ మహేంద్ర సింగ్ ధోని హార్దిక్ పాండ్యా జడేజా కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా అలాగే శ్రీశాంత్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ శిఖర్ ధావన్ ని కొనసాగించిన శ్రీశాంత్ కెప్టెన్ గా మాత్రం రోహిత్ శర్మకు అప్పగించాడు ఇక మూడో స్థానానికి విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు కానీ నెంబర్ ఫోర్ లో సురేష్ రైనా ని ఎంపిక చేయడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది గత రెండేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న రైనా కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు కానీ ఈ టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పై శ్రీశాంత్ నమ్మకం ఉంచాడు ఇక ధోని కెప్టెన్సీ లోనే రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పదకొండు వన్ డే ప్రపంచ కప్ ఆడిన శ్రీశాంత్ టీంలో అతనికి చోటిచ్చినా కెప్టెన్ గా మాత్రం ధోనిని ఎంపిక చేయలేదు ధోనికే కాదు కోహ్లీ కూడా ఆ కెప్టెన్సీ అవకాశం దక్కలేదు రోహిత్ శర్మ ప్రస్తుతం భారత వన్డే టీ ట్వంటీ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు అయితే ఐపీఎల్ లో మాత్రం ముంబై ఇండియన్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్న రోహిత్ ఏకంగా నాలుగు సార్లు ఆ జట్టుని విజేతగా నిలిపిన విషయం తెలిసింది పన్నెండేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇన్ని సార్లు టైటిల్ గెలవలేదు దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై శ్రీశాంత్ నమ్మకం ఉంచినట్లు తెలుస్తుంది